ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com బ్రష్ వరకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందికర పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బులు ఓ పట్టాల చేతికి రాకపోవటం, అడిగితే తగాదాలు, అడగకపోతే మీకు ఇబ్బందికరమైన పరిస్థితి, ఇవి గోచరిస్తున్నాయి. పెన్ను కాగితం లేకుండా, నోటు కాగితం ఏమీ లేకుండా అప్పులు ఇవ్వటం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకుంటారు. అదే సమయంలో మధ్యవర్తిగా ఉండటం అడుగు మానుకోండి. మధ్యవర్తి సంతకాలు పెట్టి ఇబ్బంది పడి మీరు బాధపడద్దు. మధ్యవర్తి సంతకాలు కానీ మధ్యవర్తితో కానీ మీ జాతకాన్ని కలిసి రాదు. అలాంటి వాటి దూరంగా ఉండండి. వివాహాది శుభకార్యాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తున్న ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నా దిగు తీరిపోతుంది. వివాహ శుభకార్యాలు కుదురుతాయి. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది. వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రతి సందర్భంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి చాలా వరకు కష్టపడతారు. ఏది ఏమైనా ఎన్ని విధాలుగా కష్టపడ్డా కానీ కొన్ని స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎగబాకలేకపోతాం. ఆ స్థానాలు మనం దగ్గర పరిస్థితి గారికి గోచరిస్తుంది. రాజకీయపరమైన విషయాలు మినహా మిగిలిన అన్ని విషయాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ని పూర్తి చేయగలుగుతారు. రాజకీయంగా మాత్రం అనుకూలంగా లేదు. ఎక్కడో చోట ఇబ్బందికరమైన పరిణామమే గోచరిస్తుంది. అదే కోణంలో సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. బ్యాక్లాగ్స్ ఉండటం, క్రమశిక్షణ లేకుండా తిరగటం, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడం, పెద్ద అచ్చిన లేకుండా మాట్లాడటం, ఈ రకమైన ప్రవర్తన కలిగిన సంతానంలో మార్పు రావడం అనేది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతిరోజు బదిలిచ్చే కూడాను అష్టములిక ధైర్యంతోటి లక్ష్మీతామర వత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి. మీ ఇష్టమైనటువంటి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా పదమ తాంబూలంతో నివేదన పెట్టండి. దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో మీ సౌందర్య అభివృద్ధి కోసం 120 రూపాయలు హెర్బల్ ప్రోడక్ట్ అయినటువంటి చంద్రవదన, ఇంద్రవదన రెండింటి వాడండి. అందువల్ల ఆయుర్వేద సంబంధమైనటువంటి మన శాస్త్రాల గొప్పతనం, మూలికలకు సంబంధించి భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ మూలికలతోటి మనవాడు సృష్టించే అద్భుతాలు ఎలా ఉన్నాయో మీకు ఇంద్రవదన చంద్రవదన వాడితే అర్థమైపోతుంది. రావుకి తిరుగుతున్న స్థానాలు మారాలి కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష వారు సున్నంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన.